హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్ మై డియర్ మామాజ్ అండ్ మామేజ్ తెల్లారిందో ఈ మామా అనే కార్యక్రమానికి ఆగ మేఘాల మీదొచ్చేసాను వర్షం పడుతుంది హైదరాబాద్లో ఏం చేయను వర్షం అంటే నాకు చాలా ఇష్టం ఈ టైంలో ట్రాఫిక్ జామ్లు ఇవన్నిటిని తట్టుకొని రావడం అంటే కాస్త గగనమే ఓకే దట్టు టీవీ నైన్ ఆఫీస్ నుండి మన ఆఫీస్కి రావడం ఇంకా కష్టం ఎనివే మై డియర్ మామస్ అండ్ మామీస్ ఇక తొందరగా వచ్చేసాను కాబట్టి కేవలం ఒక హాఫ్ ఎన్ అవర్ ఉంది హాఫ్ ఎన్ అవర్ అంటే ఒక ఒక ఫార్టీ మినిట్స్ సమయం ఉంది ఈ ఫార్టీ మినిట్స్లో కాసింత మనసు విప్పి మాట్లాడాలి మీ గొంతులు వినాలి అలాగే మీకు బోర్డు అన్ని కబుర్లు లేటెస్ట్ అప్డేట్స్ తీసుకురావాలి అని చెప్పేసి ఒక ఉద్దేశంతో త్వర త్వరగా రావడం జరిగిందనమాట క్షమించాలి నాకు తెలిసి ఈ ప్రపంచంలో మీరు ఒకే ఒక్క వ్యక్తిని ఫర్గెట్ అండ్ ఫర్గీవ్ చేస్తారు దట్ ఈజ్ మామా మహేష్ ఓకే మరికా ఈరోజు చాలా చాలా విషయస్ ఉన్నాయి మరి ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మిత్రుడు సృజన్కి తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులందరి తరపు నుండి కూడా హృదయపూర్వకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము సృజన్ మీరు ఇటువంటి పుట్టినరోజు చాలా చాలా జరుపుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను మామ హ్యాపీ బర్త్డే అలాగే ఇక గత రెండు మూడు సంవత్సరాల నుండి మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలో మన కుటుంబంలో ఒక వ్యక్తి గత నిర్విరామంగా మంచి మంచి షోస్ చేస్తూ అంతమంది బోల్డ్ అంత ఇస్తూ అలాగే ఎన్నో పాటలు వినిపిస్తున్నటువంటి మన ఆర్జే పద్మజ గారికి మన తెలుగు అనారే రేడియో తరపు నుండి అలాగే ఆల్ మామాజ్ అండ్ మామీజ్ అందరి తరపు నుండి హ్యాపీ బర్త్డే ఇంకా ఎవరి అయినా పుట్టినరోజులు వెళ్ళి రోజులుంటే నైన్ సెవెన్ జీరో ఫైవ్ ట్రిబుల్ టూ డబల్ జీరో ఫైవ్ తొందరగా మెసేజ్ చేసే ప్రయత్నం చేయండి ఓకే ఒక ఆయన స్టార్టింగ్ సరే కాసింత నవ్వు మీ ముఖంలో కాసింత నవ్వు కనబడింది అనుకోండి నాకేన లేనటువంటి ఆనందం ఒక ఆయన ఒక స్కూటర్ మీద వెళ్తూ ఉన్నాడు వెళ్తూ ఉన్నాడు వెళ్తూ ఉన్నాడు నేనే అనుకోరాదు అలా వెళ్తూ ఉన్నాను నేను వర్షాకాలము గుంతలు బురద సరే అని చెప్పేసి ఆ బురదలో పడిపోయాను ఒక గుంట ఆ గుంటలో పడిపోయాను పడిపోయిన తర్వాత ఒక బ్యూటిఫుల్ అమ్మాయి వచ్చింది అక్కడికి అయ్యో అయ్యో సార్ పడిపోయారా సార్ మీరు ఎంత పని అయిపోయింది సార్ అని నన్ను మెల్లగా లేపింది లేపిన తర్వాత సార్ మా ఇల్లు పక్కనే సార్ ఇక్కడికి చాలా కొద్ది దూరంలోనే మా ఇల్లు మీరు రండి అని చెప్పేసి అంటే వద్దులే అమ్మా బాగుండదు లేదు సార్ మీరు రండి అయ్యో మీరు రండి సార్ అని చెప్పేసి బలవంతంగా నా చేయబట్టుకొని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళింది తీసుకెళ్ళిన తర్వాత దెబ్బలు ఏమన్నా తగిలాయా సార్ ఒకసారికి ప్యాంట్ పైకి లేపండి అండి అంటే అవునండి దెబ్బలు తగి కొంచెం కాలుకి మోకాలకి తగిలాయి అలాగే మూచితి కూడా తగిలిందండి అని చెప్పి అయ్యో ఏం కాదు సార్ నో ప్రాబ్లం అని చెప్పేసి వేడి నీళ్ళు వేడి చేసి అందులో ఒక క్లాత్ ముంచేసి అట అట అట్లా అని చెప్పేసి కాసింత మర్దన చేసింది చేసిన తర్వాత ఉండండి మీకు ఒక మంచి కాఫీ పెట్టిస్తాను అని చెప్పేసి కిచెన్లోకి వెళ్ళింది కాఫీ పెట్టించింది తాగండి అంది నే అన్నాను ఇంత రాత్రి ఎందుకండి కాఫీ అంటే పర్లేదండి మీరు కాస్ ఇంత వేడిగా ఉంటుంది సరేనండి అన్న తర్వాత ఇప్పటికే బాగా లేట్ అయిపోయింది నైట్ ఇక్కడ పడుకోండి అంది నా గుండెలు వెళ్దాము లేదండి మా బేబీ ఉందండి మా బేబీకి తెలిస్తే బాగుండుందండి నేను నాకు తెలియకుండా ఏ పని చేయను లేదండి మీ మీ బేబీకి ఏమనుకోదండి మీరు నా మాట వినండి ఈ నైట్ ఇక్కడే పడుకుని రేపు మార్నింగ్ వెళ్ళిపోండి అన్నదనమాట నాకు భయం లేదండి లేదండి మా బేబీకి తెలిస్తే చాలా అంటే చాలా ఇబ్బంది ఉంటుందండి అయ్యో మీకు బాగా బాడీ పెయిన్స్ ఉన్నాయండి నా మాట వినండి మీరు రేపు మార్నింగ్ వెళ్ళిపోండి బాడీ పెయిన్స్ అన్నీ తగ్గిపోతాయి అంటే లేదండి ప్లీజ్ అండి మా బేబీకి తెలిస్తే చాలా కష్టం అండి నా వల్ల కాదండి ఐ కాన్ డూ దట్ అండి లేదండి ఎందుకు మాట్లాడుతున్నారు మీరు అట్లా బేబీ 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 అంటున్నారు ఇంతకు మీ బేబీ ఎక్కడుందండి అదేనండి ఆ గుంతలో పడిపోయింది బురదలో అన్న అంటే మీరు స్కూటర్ డ్రైవ్ చేసుకుంటూ వచ్చినప్పుడు మీ బేబీ వెనకాల ఉంది ఇంకా గుంతలోనే పడిపోయింది ఆమె అన్న అవునండి గుంతలోనే ఉంది ఇంకా అన్న దాని తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఉంటుంది నన్ను వదిలిపెట్టి నువ్వు యవతి కాఫీ ఇచ్చింది నీకో నీకోయ్యా మీ ముఖాల మీద కాసింత నవ్వు చూశాను ఇంతకంటే ఇంకేం కావాలి మనకి ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలో ఈ ప్రపంచంలో ఎన్నో లోకాలున్నాయి కానీ నాకు మాత్రం నువ్వే లోకం ఎస్ దీని గురించి మనం మాట్లాడుతున్నాం అంటే ఇప్పుడు మీకు తెలిసినటువంటి కొన్ని లోకాల గురించి చెప్పండి లోకం కానీ లోకం ఏంటి సరదాగా ఈరోజు మామ తీసుకున్నటువంటి ఫన్నీ క్వశ్చన్ లోకం కానీ లోకం ఏంటి అండి అది ఏంటి అనేది సరదాగా అడుగుతున్నాను సమయం కూడా ఎక్కువ లేదు కాబట్టి ఒక చిన్న ఫన్నీ క్వశ్చన్ తీసుకున్నాను ఈరోజు చూద్దాం మీరు ఎన్ని రకాల లోకాలు చెప్తారో ఓకే మరి లోకం కానీ లోకం ఏంటి నైన్ సెవెన్ జీరో ఫైవ్ ట్రిపుల్ టూ డబల్ జీరో ఫైవ్ ఎస్ ముందుగా మనతో మాట్లాడడానికి సుగ్రశ్రీ గారు లైన్ లో ఉన్నారు తర్వాత మణికంఠ లైన్ లో ఉన్నట్టున్నారు ముందుగా మణికంఠతో మాట్లాడదాం హలో మణికంఠ గుడ్ వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ మామా ఎలా ఉన్నారు మణికంఠ మీరు ఒక ఒక విషయం విషయం ఈ అన్నా చెల్లెళ్ళ మధ్య లేదా అక్క తమ్ముళ్ళ మధ్య గొడవలు ఎలా ఉంటాయంటే పదిహేను శాతం కొట్టుకుంటారు మామా అలాగే పదిహేను శాతం జుట్టుబట్టి లాక్కుంటారు మామ డెబ్బై శాతం అమ్మా నాన్నకు చెప్తా ఉండు నీ సంగతి ఆ రోజు నువ్వు ఏం చేసినావు అని చెప్పేసి బెదిరిస్తారు మణి గారు మాలోకం అని చెప్పేసి పెడేశారు మేడం మీరు నన్ను మాలోకం ఉన్నారా మీ ఆన్సర్ మాలోకం ఏంటి మేడం ఓకే సుగ్నశ్రీ గారు లైన్లో ఉన్నారు హాయ్ సుగ్న గారు

గొంతలో మీ బేబీని వదిలేసి పౌరం కనపడంగానే పౌరం అయ్యో అది పక్కన అమ్మాయి ఉంది బలవంతంగా లేపుకొని పోయింది అక్కడి నుండి ఈ బేబీని మర్చిపోతే ఎట్ట మా అదే అసలు ఉందా పోతా కూడా తెలియటం లేదు గొంతలో అంతసేపు వదిలేస్తాయి ఎంత ఆనందంగా ఓకే బాగుంది మరి మనం సరదాగా మాట్లాడుకుందాం అంటే లోకం కాని లోకం ఏంటి లోకం మాలోకం మాలోకం కాకుండా ఆల్రెడీ మణి గారు చెప్పారు యూఎస్ నుండి మాలోకం అని లోకం కానీ లోకం ఏమో వస్తున్న లోకం కానీ లోకం మణికంఠ చెప్పండి అబ్బా ఒక లోకం గురించి చెప్పండి ఎన్ని లోకాలు తెలుసు నీకు చంద్రాయాలు ఆ యా లోకం భూలోకం మాత్రం మంచి ఆన్సర్

ఈ తేడా చెప్తానండి చాలా మంచి క్వశ్చన్ అడిగారు నన్ను ఫర్ ఎగ్జాంపుల్ మీరు మౌనంగా ఉన్నారు అనుకోండి అది యోగా మీ ఆయన కూడా మౌనంగా ఉన్నాడు అనుకోండి అది యోగం మీరిద్దరూ కూడా మౌనంగా ఉన్నారనుకోండి అది అమోఘం ఆ ఇల్లు వైభోగం మన వినాయక షోలో కంగ్రెస్ చెప్పాలి తను సెలబ్రేషన్ ఒక గెస్ట్ గా మాకు వినాయక షోలోనే చెప్పాలి అది మామా షోలో చెప్తే ఎట్లా వినాయక దొరికించుకోవాలి కాల్ తీసుకోవాలి కాల్ చేయాలి వినాయక ఇప్పుడు లీవ్ లో ఉంది కదా ఓకే అందుకని మీకు తీయాలి మీకు కూడా చేయాలి కదా మామ అందుకని ఓకే మీకు తెలియకుండా ఉన్నది ఏ విషయం ఉందమ్మా ఎన్ఆర్ఐలో అంతే మామా మామ అంటేనే మామ అంటేనే ఎన్ఆర్ఐకి ఒక సృష్టి అంతేనా విష్ణు మహేష్ కదా ఓకే వెరీ నైస్ బాగుందండి నేను మంచి జోక్ చెప్తాను మీకు మంచి జోక్ చెప్తాను విను ఒక భార్య భర్త ఇద్దరు కలిసి వాకింగ్ కని అలా వెళ్తూ ఉంటారండి ఇలా వాకింగ్ వెళుతూ ఉంటే ఇంతలో అకస్మాత్తుగా భర్త కాలికి ఒక రాయి తగిలి రక్తం వస్తుంది వెంటనే తను తన భార్య పైట వైపు చూస్తూ ఉంటాడనమాట ఎందుకంటే ఆ పైటను చించి కట్టుగడుతుందేమో అని చెప్పేసి వెంటనే ఆమె చాలా సీరియస్గా చూస్తూ కలలో కూడా ఆలోచన చేయకు ఇది డిజైనర్ పీస్ అని చెప్పేసి చెప్తున్నాను ఎనివే థ్యాంక్ యూ వెరీ మచ్ మణికంఠ బాబాయ్ టేక్ కేర్ అన్ని దానాల్లో పెద్ద దానం వచ్చేసి మైదానం అండి అంతకంటే పెద్దది ఏముంటుంది మైదానం ఈస్ ద పర్ఫెక్ట్ ఆన్సర్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ సుగుణ గారు ఒక మంచి పాట డెడికేట్ చేస్తాను బాయ్ మేడం టేక్ కేర్ ఏ క్వశ్చన్ మేడం తినేటప్పుడు కదా వాటర్ మిలన్ మేడం వాటర్ మిలన్ కాదు 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 వాటర్ మిలన్ చాలా మంది ట్రాఫిక్ లైట్లు అనుకున్నారు స్టార్ట్ విత్ రెడ్ అండ్ ఎండ్ విత్ గ్రీన్ అని చెప్పేసి అన్నాం కదా అది వాటర్ మిలన్ అది ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి సుగుణ గారు బాబాయ్ యా మనతో మాట్లాడడానికి ఎవరో లైన్ లో ఉన్నట్టున్నారు చూద్దాం కల హాయ్ సుధా గారు ఎలా ఉన్నారండి ఓకే వండర్ఫుల్ నేను చాలా చాలా బాగున్నాను కాకుండా కొంచెం తడిసాను పర్వాలేదు జలుబు లేయాలని తడిసాం తడిస్తే ఆనందం వేరు ఓకే నల్లిని గారు ఉన్నట్టున్న నల్లిగారితో మాట్లాడదాం అందరికి హాయ్ చెప్పుదాం ఫస్ట్ నల్లి గారికి గారు నమస్తే సార్ ఎలా ఉన్నారండి అప్పారావు గారు లైన్లో ఉన్నాను సార్ ఓకే మార్నింగ్ మార్నింగ్ మా ఇంటి పక్కన ఒక మేడం ఉంటుండే అయితే నేను అడిగాను హాయ్ మేడం గుడ్ మార్నింగ్ అన్నాను హాయ్ గుడ్ మార్నింగ్ మహేష్ అండి అన్న తర్వాత మ్యామ్ మీరు డబుల్ మాస్క్ వేసుకున్నారు ఈ డబుల్ మాస్క్ ఏంటి మేడం సేఫ్టీ కోసమా అని అడిగాను అనమాట అంటే రెండు రెండు రకాలుగా వేసుకుంది మరి సేఫ్టీ కోసం అని అడిగితే ఆమె ఉన్నది ఆమె ఏమన్నది తెలుసా నేను డబుల్ మాస్క్ వేసుకున్నది సేఫ్టీ కోసం అనుకోకు మహేష్ ఒకటి చీరకి ఇంకొకటి జాకెట్కి మ్యాచింగ్ అని చెప్పేసి ఓహో ఇలా కూడా ఉందా అమ్మా అలాగే ఆ మేడం వల్ల హస్బెండ్ అడుగుతున్నాడు నేను వస్తుంటే మహేష్ గారు ఒక్క నిమిషం అవుతారా అన్నారు సార్ నేను అవుతాను చెప్పండి అన్నాను సార్ మీరు ఏమనుకోనంటే ఒక మాట మీరు మా ఆవిడ బాగానే ఫ్రెండ్లీగా ఉంటారు కదా నాకు ఒక చిన్న సజెస్ట్ చేయండి అన్నారు అంటే ఏంటి సార్ చెప్పండి అన్నాను సార్ మా ఆవిడతో నాకు చాలా హెల్ కనబడుతుంది సార్ నరకం అనిపిస్తుంది మా ఆవిడ నాతో మాట్లాడకుండా ఉండాలంటే నేను ఏం చేయాలి సార్ అని అడిగాడు ఆయన నాకేం అర్థం కదా అన్నాను అప్పారావు గారు అని చెప్పేసి ఒక మహానుభావుడు ఉన్నాడండి ఆ పెద్ద ఆయన అడిగి చెప్తానని చెప్పేసి అన్నాను అప్పారావు గారు మీరు చెప్పండి సార్ చెప్పండి సార్ వాళ్ళ ఆవిడ ఆయనతో మాట్లాడకుండా ఉండాలంటే ఏం చేయాలి వాళ్ళ ఈయన మాట్లాడకూడదండి మాట్లాడకుండా తిడుతున్నాడు సార్ తిట్టడము కొట్టడం దేత్తడే మాట్లాడకుండా ఉండాలనుకుంటే నోటికి ప్లాస్ట్ అంటించాలండి ఓకే బాగానే ఉంది మీరు కొంచెం వైలెంట్కి వెళ్తున్నారు అంటే ఇంట్లో ఉండేటట్టుంది ఉండేదంటుంది గారు మీ ఇంట్లో ఓకే యా అలాగే ఉండే కుమారి గారు మీరు చెప్పండి కుమారి గారు హలో మామగారు చెప్పండి నా పేరు నల్లి అండి ఓకే చెప్పండి ఏం చెప్పమంటారా అదే భార్య భర్తతో మాట్లాడ మాట్లాడకపోతే హ్యాపీనే కదండి అదే ఆయన ఏమంటున్నాడు మా ఆవిడ నాతో మాట్లాడకుండా ఉండాలంటే నేనేం చేయాలండి అంటున్నాడు ఆమె ఇరవై నాలుగు గంటలు మాట్లాడుతూనే అదే చెప్పలేమండి అండి పర్వాలేదు పర్వాలేదు ఆలోచించండి బాగా ఇక ఈ మధ్య వాట్సాప్ వాట్సాప్ గ్రూపులు ఈ మధ్య బాగా ఎక్కువైపోయినాయండి చాలా మంది గ్రూపులలో నన్ను యాడ్ చేస్తా చెప్పండి ఒక అతను అంటాడు మా ఆవిడ నా మీద అలిగి పుట్టింటికి వెళ్ళిపోయి వన్ ఇయర్ నుంచి రావట్లేదు ఎలా అన్నా మా ఆవిడిని తీసుకురావాలి ఏదైనా సలహా ఇవ్వండి అని పక్కింటి ఆయనకి అడుగుతాడు అసలు ముందు అక్కడ కారణం ఏంటో చెప్పండి అది ఇప్పుడు నేను చెయ్యాలి మా ఆవిడ దగ్గర ఎందుకు వెళ్ళిపోయింది ఆవిడ కారణం చెప్పండి అని అడిగాడు అంటే మా అమ్మగారు చెప్పండి చిన్న జో కూడా చెప్పమంటారు సార్ చిన్నది చెప్పండి 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 ఒక ఆయనకి తేలి కుట్టిందటండి తేలి కుట్టింది కుట్టింది డాక్టర్ గారు వచ్చేమో ఒక కొంచెం మందు ఇచ్చారట బాటిల్ తోటి ఇది తేలి కుట్టిన చోట ఏరా బాబు అని చెప్పారట ఈయన ఇంటికి వెళ్ళి వెంటనే వచ్చి సార్ మందు బాటిల్ తో మందు మొత్తం అయిపోయింది అన్నాడట ఈయన అప్పుడు ఎందుకు అయిపోయిందంటే తేలు రాజమండ్రిలో కుట్టిందండి అక్కడ పోసి మందు మంది అన్నాడా నేనుండేది విజయవాడ తేలు కుట్టిన చోట ఏమన్నారు సార్ అక్కడ వెళ్ళేసి వచ్చిన అన్నడా ఒక ఆయన ఇలానే రాత్రిపూట రాజమండ్రిలో అంటే గుంటూరులో ఈ బ్రాడీపేటలో డబ్బుల కోసం వెతుకుతున్నాడట కింద అక్కడ పోలీసు వాళ్ళు అడిగారు రాత్రి రాత్రి తొమ్మిది గంటలకు ఆయన స్తంభం కింద ఏదో చూస్తూ ఉన్నాడు లైట్ ఉంది అక్కడ లైట్ దగ్గర వెతుకుతూ ఉన్నాడు పోలీసులు అడిగారు అతన్ని ఏంటయా ఏం చేస్తున్నావు ఇక్కడ ఈ టైంలో సార్ నేను డబ్బులు పడిపోయినాయి సార్ డబ్బుల కోసం వెతుకుతూ ఉన్నాను సార్ డబ్బులు పడిపోయినాయా ఎంత పడిపోయాయి డబ్బులు ఐదు వేలు పడిపోయాయి సార్ ఐదు వేలు పడిపోయినాయా ఎక్కడ పడిపోయినాయి మంగళగిరిలో పడిపోయినాయి సార్ మరి మంగళగిరిలో డబ్బులు పడిపోతే గుంటూరులో ఎందుకు వెతుకుతున్నావా అంటే మంగళగిరిలో కరెంటు లేదు సార్ గుంటూరులో కరెంటు ఉంది చెప్పండి పర్వాలే పర్వాలేదు మర్చిపోలేదు గారు చెప్పండి మీ తర్వాత ఒక అమెరికా కాల్ మాట్లాడాలి అంతే వాళ్ళ ఆవిడ ఆయనతో మాట్లాడకుండా ఉండాలంటే టీవీ కొనేస్తే అ వండర్ఫుల్ ఆన్సర్ థ్యాంక్ యూ సో మచ్ అండి సుధాగారు సూపర్ చెప్పండి కాదు నువ్వు పిచ్చిలోకం అన్నందుకు నాకు నాకు నాకేం అనిపించాలి కానీ పిచ్చిలోకం అనగానే కుమారి గారు నవ్వే విధానం చూసి అవక్క

ఈ విధంగా మీరు నన్ను అర్థం చేసుకున్నారు ఈ విధంగా మీరు మమ్మల్ని ఆరాధిస్తున్నారు చాలా సంతోషం సార్ పెద్దవాళ్ళు మీరు ఎక్కడికో వెళ్ళిపోతున్నాం సార్ అంటే ఎక్కడికి వెళ్ళిపోవడం అంటే ఇల్లు వెళ్ళిపోవడం కాదు కానీ మా ఆనందం ఎక్కడికో వెళ్ళిపోతుంది చాలా బా చాలా మానసిక వికాసం పొందుతున్నాం సార్ మీ ప్రాంతంలో మరి ఆ విజ్ఞాన కానీ అమ్మగా అమ్మ ఎవరో కానీ ఆవిడ పాదాభివందనం సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ వెరీ మచ్ అండి ఎంత పెద్ద మాట చెప్పారు ఒక డాక్టర్ కూడా అపోలో హాస్పిటల్ డాక్టర్ గోఖలే అని ఉంటారండి ఆ గోఖ్లే అతను అతను కూడా అదే చెప్తున్నాడు ఇప్పుడు మనము ఒక హాఫ్ అన్ అవర్ వాకింగ్ చేస్తే మనకు ఎంత ఎండార్ఫింట్స్ రిలీజ్ అవుతాయో అలాగే డైలీ ఒక ఐదు నిమిషాలు కాసేపు అనుకో అంతే ఎండార్ఫిన్స్ రిలీజ్ అవుతాయట అలాగే మనం ఎవరికైనా సహాయం చేసామనుకోండి ఆ సహాయం చేసేంలో ఉన్నటువంటి ఆనందం వల్ల కూడా ఎండార్ఫిన్స్ రిలీజ్ అవుతాయట ఇది హార్ట్అటాక్ బీపీకి చెక్ పెట్టే ప్రయత్నం చేస్తుంది అని చెప్పేసి చెప్తూ ఉన్నాను ఆయన సో నాకు కూడా చాలా గొప్పగా అనిపించేసింది అట్లీస్ట్ మీరుంటేనే కదా సార్ మేము నవ్వుకునేది ఈ విధంగా మనం మాట్లాడుతూ ఇంకా బోల్డ్ అన్ని కబుర్లు చెప్పుకుందాం డైలీ మంచిగా చక్కగా ప్రయాణిద్దాం అప్పారావు గారు ధన్యవాదాలండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇక నవ్వుల రారాజు చిమ్మపుడు శివ రావడం జరిగింది అయ్యా గురుగారికి ప్రణామాలు నేను నమస్కారం నేను అంతేనా మరి అయ్యా చెప్పండి మొన్న మెట్రో బస్సు లో స్కూల్ కూర్చున్నాడు అబ్బాయి కూర్చున్నాడు బస్సు స్కూల్ పెడుతున్నాడు మెట్రో బస్సు లో కూర్చొని స్కూల్ కూర్చుంటే వాళ్ళు మూడో క్లాస్ పిల్ల వాడనమాట కూర్చుంటే పక్కనేమో వాడి స్కూల్ టీచర్ నిలుస్తుంది ఎక్కడ జాగలేక ఓకే నిలుస్తుంటే అరే పాపం అమ్మ టీచర్ గారు నిలబడ్డారు నేను కూర్చున్నాను అని వాళ్ళు ఏం చేశారంటే వెంటనే లేచి టీచర్ టీచర్ కూర్చోండి మీరు కూర్చోండి మీరు కూర్చోండి పాపం నిలబడ్డారు అని వీడు పిల్లవాడు అన్నాడు అంటే కోపం వచ్చింది ఎరా నేను ఎట్లా కనపడుతున్నా నీకు నన్ను ముఖ్యం అంటే అవరా అన్నది అదేంటి టీచర్ మిమ్మల్ని కూర్చోమన్నారు మీరు రెస్ట్ తెప్పిస్తున్నారు మీకు మరి మీరు నిలబడ్డారు నేను కూర్చున్నాను అని అంటే ఆడబుట్ట రావురా పిచ్చి పెట్టారా రేబుకు వెళ్తాబట్టి రాబోకు స్కూల్ కి రా చెప్తాను ఈ సంగతి అన్నది ఓకే నా చూసావా మర్యాదకు మంచి గౌరవం లేదు నాన్న ఈ రోజుల్లో మంచి కాలం లేదు నాన్నా వాడి వెళ్లి చెప్తున్నాడు తండ్రిలో ఆ అయితే ఇలానే ఈయన వాళ్ళ తండ్రి ఇద్దరు కలిసి వాళ్ళ తండ్రి అక్కడ ఉన్నాడు ఈ చిన్న పిల్లోడు నానా నానా ఊళ్ళోకి సర్కస్ వచ్చిందంట నాన్న మన సర్కస్కి వెళ్దాం నానా ఏ సర్కస్ లేదు ఏం లేదు ఊకో ఏం చదువుకోవు హోంవర్క్ చేయవు ఊకే సర్కస్ 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 అంటావు లేదు ఏం లేదుకో లేదు నానా సర్కస్లా మంచిగా అమ్మాయిలు డ్యాన్స్ చేస్తున్నారట అలాగే ఫైటింగ్లు చేస్తున్నారట వాళ్ళు సైకిల్ మీద తొక్కుతారట అసలు చాలా అంటే చాలా బాగుంటుందట నాన్న అసలు వాళ్ళ డ్రెస్సింగ్ అది ఇది చాలా ఉంటుంది బాగుంటుందట నాన్న అలాగే గుర్రాలు ఉంటాయట నాన్న తెల్ల తెల్ల గుర్రాలు ఉంటాయట నాన్న మనం పోదామా సర్కస్ కేర్ అన్నారట అనగానే అవునా సరే పావిడ ఈ తెల్ల తెల్ల గుర్రాలను చూడక ఎందుకు పోదాం పా అంటే అయితే సర్కస్లో ఇలానే ఒక బ్యూటిఫుల్ అమ్మాయి చక్కగా అందంగా ఉంది ఆమె ఒక సింహానికి ముద్దు పెట్టిందన్నమాట పెట్టి ఇప్పుడు నేనేం చేశానో తెలుసు కదా మరి నాలాగా మీరెవరైనా చేయగలరా మీకంత దమ్ము ధైర్యం ఉందా అనగానే అటువంటి ఒక ఆయన లేచి ఆ మేడం నాకుంది ధైర్యం ముందు ఆ సింహాన్ని పక్కకు తీసుకెళ్ళండి నేను వస్తున్న పైగా ఒరే ముద్దు నాకు పెట్టాడు కాదురా సింహానికి పెట్టాలి అయితే ఇలానే ఇలానే ఒక సర్కస్లో ఒక పులి తప్పిపోయిందట గురుగారు ఉన్నదే ఒక పులి ఆ పులి పాపం చచ్చిపోయిందో ఏమో అయిపోయింది చాలామంది చిన్న చిన్న పిల్లలు వచ్చి ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఆడుతూ ఉంటారు పాడుతూ ఉంటారు ఆ పులి చూసి చప్పట్లు కొడుతూ ఉంటారు అయితే వీళ్ళు వీళ్ళు ఏం చేశారంటే మా సర్కస్లో ఒక పులి తప్పిపోయింది అని చెప్పేసి వీళ్ళు ఏం చేస్తారంటే ఒక జాబ్ మేళా ఒకటి పెడతారనమాట ఆ జాబ్ ఏంటంటే వాడు పులి వేషం వేసుకోవాలి వేసుకొని చిన్న చిన్న పిల్లర్లన్నింటిని కూడా అలరిస్తూ ఉండాలి వానికి నెలకు ముప్పై వేల శాలరీ సరే నా అటువంటి వాడు కూడా ఏం చేశాడు ఏ నాకు సార్ నాకు జీ జాబ్ కూడా ఏం లేదు నేను చేస్తా అని చెప్పేసి ఆ సర్కస్ వాళ్ళ దగ్గర పోతే వీనికి తగ్గట్టుగానే ఆ డ్రెస్ కుట్టించారు ఒకటి కుట్టించేసి ఆ బోన్లోకి పంపించారు బోన్లోకి పంపించగానే వీడు ఎగరడము దూకడము సేమ్ పులిలానే ఉంటుండు పులిలానే ఎగుడుతూ దుంకుతూ ఉన్నాడు అనమాట ఆ పిల్లలందరూ కూడా సంతోషిస్తూ ఉన్నారు చప్పట్లు ఏ పులి 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 అని సరిగా ఒక ఐదు రోజుల తర్వాత వీడు అలా చేస్తుంటే అందులోకి ఒక పులి ఎంటర్ అయ్యింది గురుగారు పులి ఎంటర్ కాంగిరే వామ్మో పులి వాంబో పులి నడు రక్షించండి సార్ మీకు ధనం పెడతా సార్ సార్ మీకు ధనం పెడతా సార్ నడు రక్షించండి పులి సార్ పులి సార్ పులి సార్ అని ఆడు మెల్లగా ఏ ఉలి కాదు ఏం కాదు నేను చిమ్మపూడి శ్రీరామ్మూర్తిని నేను కూడా నీళ్ళక్కరే డ్రెస్ వేసుకున్నావుకో అన్నా ఏమయ మహేష్ నువ్వు ఇంత భయపడతా మొత్తం కలుస్తున్నావు కదా కలుసుకున్నావు అంతే అంటారా మీరు లోకాలు చెప్పుకున్నారు కదా లోకల్ పేరు చెప్తా నేను మీరు పద్నాలుగు చెప్పేస్తారు గురుగారు చెప్పండి గురుగారు రాసి వేసుకున్నారు అడే అతల వితల సుతల మహాతల రసాతల మత్స్యలోక సువర్లోక భువర్లోక నాగలోక స్వర్గలోక జనాల్లోక తపోలోక మహోర్లోక బ్రహ్మ లోకాలు ఇన్ని ఇన్ని లోకాలు ఉన్నాయన్నమాట మాకు నువ్వు లోక నాయకుడు గురుగారు అద్భుతం అండి మొత్తానికి అయితే ఇన్ని లోకాలు చెప్పారు ఏ వండర్ఫుల్ ఏడు లోకాలు చెప్పేశారు గురుగారు ధన్యవాదాలు మరి మన షోలో సమయం అయిపోతుంది మళ్ళీ మాట్లాడుకుందాం గురుగారు థ్యాంక్ యూ వెల్ మామజ్ అండ్ మోమేజ్ ఇక మా బాస్ని అడిగాను నేను ఈరోజు బాస్ నేను ఒక అమ్మాయిని ప్రేమించాను బట్ ఎలా ప్రొసీడ్ కావాలో నాకు అర్థం కావడం లేదు అంటే మా బాస్ ఏమన్నాడు తెలుసా ఏ మహేష్ దాని దాదాపు ఇట్స్ వెరీ సింపుల్ యార్ ఆ అమ్మాయికి ఏది ఇష్టమో కనుక్కో అది తెచ్చివ్వు దెబ్బకి ఇంప్రెస్ అయిపోతుంది అని చెప్పేసి అన్నాడు అనమాట అనగానే నేనేమన్నా తెలుసా సార్ ఆ అమ్మాయికి ప్రభాస్ అంటే ఇష్టపడ్డ సార్ అన్నాను నిన్ను బ్రహ్మదేవుడు కూడా బాగా చేయలేడయ్యా సో మొత్తరికైతే మనకు తెలిసినటువంటి లోకాల గురించి గురుగారు చాలా చాలా బాగా చెప్పారు ఓకే ఇంకా బోల్డ్ అన్ని కబుర్లు చెప్దాం అనుకున్నాను అలాగే నా గొంతు చాలా బాగుంటుందని చెప్పేసి నా ఫీలింగ్ అండి అయితే సినిమాల్లో కాకపోయినా కూడా షార్ట్ ఫిలిమ్స్లోనైనా పాడొచ్చు అని చెప్పేసి ఈ నెల రోజులుగా ఉదయం ఐదు గంటలు లేచి ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాను సరే ఏదో ఆడుతూ పాడుతూ ఓ ఇరవై వేలు సంపాదించుకోవచ్చు కదా అని చెప్పేసి నా ఆలోచన అని చెప్పేసి నేను ఇట్లా ప్లాన్ చేస్తూ ఉంటే వేరే ఒకతను అడిగారు మరి పాడుతున్నారా మహేష్ గారు మీరు షార్ట్ ఫిలిమ్స్లో పాటలు పాడుతున్నారంటే లేదండి నేను అనుకున్నాను పాడాలని కానీ మా అపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా చందాలేసుకొని నేను పాడకుండా ఉండడానికి ముప్పై వేలు ఇస్తామని ఒప్పుకున్నారు సార్ ఓకే అది పరిస్థితి అలాగే రాశి ఫలాలు కేవలం పెళ్ళి కానీ అబ్బాయిలకు మాత్రమే పెళ్ళైన మగాళ్ళకి పెళ్ళ ముఖం చూస్తే తెలిసిపోతుంది వాళ్ళ రాశి ఏ ఉంటుంది ఆ రోజు ఎలా ఉంటుందని అలాగే భర్త బేబీ నువ్వు నాతో ఏడడుగులు వేసావు కదా దానికి అర్థం చెప్పు ఏడు అడుగులకు అర్థం చెప్పు అనగానే భార్య అంటుందన్నమాట ఏమండి అడుగులకు అర్థం ఏంటంటే ఇంటి పని వంట పని అంట్లు దోమడం బట్టలు ఉతకడం పిల్లల ఆలనా పాలన చూసుకోవడం నా కంట కన్నీరు రాకుండా ఉండడం నీ ఒంట్లో నీరసం చేరకుండా చూసుకుంటానని ఏడడుగులకు అర్థమండి అనగానే భర్త అంటున్నాడు అనమాట ఎంత చక్కగానికి అనుకూలంగా మార్చుకున్నావే ఓకే గారు రేపు తెల్లని తెల్లారింది మాకు కాదు మళ్ళీ మండే రోజు ఏడు గంటల ముప్పై నిమిషాలకు మీ మామ మహేష్ మీకోసం వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తూ ఉంటాడు ఈ సమయంలో చాలా పెళ్ళిళ్ళు జరుగుతున్నాయండి చాలా నాకైతే ఒక నాలుగైదు పెళ్ళిళ్ళు అటెండ్ కావాలి ఏ పెళ్ళికి అటెండ్ కావాలో ఏంటో నాకు అర్థం కావట్లేదు బట్ పెళ్ళి ఏదైనా పెళ్లి భోజనం తింటే మాత్రం అది చాలా మధురంగా ఉంటుంది అండ్ అలాగే ఎక్కడ పోయినా అంత అందంగా రెడీ అవుతారో కాదు కానీ పెళ్ళిళ్ళు అనగానే అమ్మాయిలు ఎంత బాగా రెడీ అవుతారండి నిజంగా అంత అంటే లేటెస్ట్గా అంత బాగా రెడీ అవుతున్నారు లంగా ఓనీలు శారీస్లో ఎంత బాగుంటున్నారు పిల్లలు చూడడానికి మరి అంత బాగున్నప్పుడు పెళ్ళి చేసుకోవచ్చు కదా బాగున్నంత మాత్రాన పెళ్లి చేసుకోవాలని లేదుగా పెళ్ళంటే నూరేళ్ల పంట అవునా కదా కరెక్ట్ సో మరి నేను కూడా పెళ్ళికి వెళ్ళాలి మరి నేను పెళ్ళికి వెళ్ళాలంటే మంచి ఒక పెళ్ళి పాట లేటెస్ట్ది వింటే చాలా బాగుంటుంది కదా ఆ పాట మీ అందరికీ డెడికేట్ చేస్తూ మండే రోజు పెళ్ళి అటెండ్ అయ్యి మళ్ళీ మీ దగ్గరకు వచ్చేస్తా స్టేటియోన్